రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్ లో నేడు పర్యటించారు. సూరత్ ఎయిర్ ఫోర్స్ టెర్మినల్ ను కూడా ప్రారంభించారు. సూరత్ లో 3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం పెంటగాన్ లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. సూరత్ లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్ గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్ లోనే 90% వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదిక కానుంది. ఇకపోతే దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒక గొడుగు కింద తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది 9 దీర్ఘచతురస్రాకారాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 620,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20,00,000 చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది.